ఎస్, గ్రేటర్ ఎన్నికలు తెలంగాణ ఆంధ్ర సీఎంల మధ్య కొత్త చిచ్చును రాజేస్తున్నాయి. హైదరాబాద్లో ఏపీ సీఎంకి ఏం పనంటూ తెలంగాణ సీఎం డైరెక్ట్ అటాక్కు దిగడంతో హైదరాబాద్పై హక్కుంది తనకే అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు చంద్రబాబు. హైదరాబాద్లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బాబు ప్రచారం వృధా ప్రయాసంటూ తేల్చి పడేశారు తెలంగాణ సీఎం. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాగిన మాటల పోరును ఇప్పుడోసారి చూద్దాం. ప్రతిబద్ధతను ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పరిణతి చెందినటువంటి ఓటర్లు తప్పకుండా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. రాజకీయాలలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రక్రియలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ప్రజలకు అవసరమైనటువంటి పౌరసేవలు నిజమైన స్ఫూర్తితో అందాలన్నా ఈ విషయంలో ప్రజలు తప్పకుండా దృష్టి పెట్టాలి. సరైనటువంటి తీర్పులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశంలో గెలిచి కనీసం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయకుండా పెద్ద హీరో మారిగా మనమలు తిడుతూ ఈ రోజు వేరే పార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు ఆమోదయోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదని మిమ్మల్ని అడుగుతూ ఆకాశం నుంచి దిగి రాలేదు. వీళ్ళందరి చరిత్రలు మీకు తెలుసు. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వాళ్ళు పనిచేసిన టైంలో జరిగినటువంటి భూ కబ్జాలు కావచ్చు, జరిగినటువంటి నాలాల కబ్జాలు కావచ్చు, జరిగినటువంటి సరస్సులు మాయం కావడం కావచ్చు, ఇటువంటి అన్ని దుర్మార్గాలకు తెరలేపిన ఈ రెండు పార్టీలే. దీనికి ఎవరో వేరే వాళ్ళు బాధ్యులు కాదు. మళ్ళీ ఈరోజు అవే పార్టీలు వచ్చి మేము మళ్ళీ చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి దీన్ని జంట నగరాల ప్రజలు తీవ్రంగా విశ్లేషించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను. తెలుగుదేశం రాకమునుపు హైదరాబాద్ ఎట్లుంది? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎట్లుంది? ఇటీవల హైదరాబాద్ ఏ విధంగా మారిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడనే బేగంపేట ఒకప్పుడు గేట్ వేస్తే ఆ పక్క ఈ పక్క పోయే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈ ఫ్లైఓవర్స్ అన్ని గట్టించింది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇంకోటి కాదని చెప్పు. కంచన్ బాగ్, కుందన్ బాగ్, ఈ బాగ్, ఆ బాగ్, కిషన్ బాగ్ అని ఉండేది. అంటే బస్తీలను బాగుల్లాగా ఉద్యానవనాలుగా పిలుచుకున్నటువంటి గొప్ప నగరం ఇది. కానీ ఆ బాగులన్నీ ఈరోజు ఆ భాగ్యం లేకుండా మనకు పోయింది. అవన్నీ కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు సిటీ ఆఫ్ పల్స్ అండ్ సిటీ ఆఫ్ లేక్స్ అని హైదరాబాద్ పేరుండేది. 1100 పైచీలకు బ్రహ్మాండమైనటువంటి చెరువులు కొలనులు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈరోజు కేవలం 118-119 మాత్రమే కొలనులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు మాయం చేసినారో, ఎవరి హయాంలో మాయమైనాయో, ఎవరి నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవి పతనమైనాయో ప్రజలు ఓటు వేసే ముందు దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ అంటే మొత్తం అబిడిసే. హోటల్స్ ఒక 5-6 దొరక, లేకపోతే అన్నపూర్ణ ఇలాంటి 4-5 హోటల్లే. అసలు హాస్పిటల్స్ ఉండేటి కాదు. కాలేజీలు కూడా తక్కువ. శుభ్రమైన మంచినీరు పట్టణం అంతటికి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దీనికి బాధ్యులు ఎవరు? 60 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ లేదు 18 నెలలు పనిచేసిన, 18-19 నెలలు పనిచేసినటువంటి టీఆర్ఎస్ ఎవరు బాధ్యులు? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది ఎవరు? ఒకప్పుడు అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన నీటితో పరవశించి పారేటువంటి మూసీ ఈరోజు మురికి కూపంగా మార్చిన ఘనత ఎవరికి? హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచినీటి సరస్సు, దాని ఒక కాలుష్య కాసారంగా కంపు కొట్టేటువంటి చెరువుగా ఒక కాలుష్యానికి గురి చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇది ఎవరు? దీనికి బాధ్యులు? దయచేసి ప్రజలు ఆలోచించాలి. చెప్తే మనం చేసిన పనులు తప్ప ఇటీవల కాలంలో ఈ కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏమన్నా పనిచేశారని అడుగుతున్నా. హైదరాబాద్ కృష్ణానది జలాలు కానీ, అదే మారిగా ఒకప్పుడు మత విద్వేషాలతో 6 నెలలు కర్ఫ్యూ ఉండేది, మత సామరస్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి కాదు. రోడ్లు విస్తరణ చేశాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం, ఆజ్ హౌస్ నిర్మాణం చేశాం, ట్యాంక్ బండ్ సుందరీకరణ చేశాం. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ అంటే 3 ఫోటోలు చూపిస్తారు. 1 చార్మినార్ నిజాం కట్టాడు, 2 బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, బుద్ధ విగ్రహం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు, 3 హైటెక్ సిటీ నేను ముఖ్యమంత్రిగా ఉండి నిర్మాణం చేశాం.
ఆయనకి ఎన్ని నగరాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశంలో? హిందూపూర్ నుంచి మొదలుకుంటే ఇచ్చాపూర్ దాకా చాలా ప్రధానమైన పట్టణాలు కూడా ఉన్నాయి. తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, ఇంకా అనేక నగరాలు ఉన్నాయి. ఆయనకి ఎక్కడ ఇక్కడేం అవసరం అండి? నాకు అర్థం కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయాలంటే అక్కడ బోర్డంత పని ఉంది. ఇక మాదంతా ఉద్ధరించిన హైదరాబాద్ నగరం నేను ఊడుస్తాను, రోడ్లు అంటే ఎవరు నమ్ముతారు? ఇది పనికి వచ్చేటువంటి ఉత్తర కాదు. ఒకటి ఆయనకు అసంబద్ధమైన విషయం నేను భావిస్తా ఉన్నాను. ఎవరన్నా అడిగితే తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగు జాతికి ఎక్కడ కష్టాలుంటే అక్కడ నేనుంటా. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే అర్ధరాత్రి పిలిచినా ఉటాహుటిన వచ్చి వారిని కాపాడుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. భయపడవలసారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు పరిష్కారం కాలేదండి? ఎందుకు సఫిషియంట్ థింకింగ్ బాట రాలేదండి? ఎందుకు విద్యుత్ కొరత తీరలేదండి? 9 సంవత్సరాలు చాలలేదా చంద్రబాబు నాయుడు గారికి? కాబట్టి ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన ఎంతైనా చేసుకోవచ్చు, ఆయన ఇక్కడ అవకాశం ఉంది. అసలు ఆయన ఇక్కడ ప్రచారానికి రావడమే ఒక అసంబద్ధం నా దృష్టిలో, అనవసరమైన ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు వారి మామగారు కలిసి 17 సంవత్సరాలు ఉన్నారు. మరి 17 సంవత్సరాల సుదీర్ఘకాలంలో జరిగిన పనులు ఇప్పుడు మేము చేస్తామంటే ఆ పార్టీని ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు. అది జరిగే పని కాదు. ఆయనది వృధా ప్రయాసం అని చెప్పి నా అభిప్రాయం. ఫలితం కూడా అదేవిధంగా ఉండబోతుంది. ప్రజా సమస్యల పైన మీకు అండగా ఉంటా, నాకు లేని హక్కు ఎవరికి ఉందని అడుగుతున్నా ఈ హైదరాబాద్ మీద. నేను ఆ రోజు హైదరాబాద్ నగరం నా మనసుకు దగ్గరుండే నగరం, నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటున్నానంటే ప్రపంచమంతా తిరిగాన హైదరాబాద్ కోసం ఫైల్స్ లో సంకన పెట్టుకుని ఒక ముఖ్యమంత్రిగా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్కి రండి, పెట్టుబడులు పెట్టండి, నేను మీకు అండగా ఉంటానని ప్రపంచం మొత్తం తిరిగాను. హైదరాబాద్ మనందరిది, ఏ ఒక్కరిది కాదు. ఈరోజు ఒక కాస్మోపాలిటియన్ కల్చర్ ఉండే సిటీ హైదరాబాద్. ఇప్పటిదాకా మనం బ్లాక్ మనీ వైట్ మనీ విన్నాం, కానీ ఆంధ్ర నుంచి కాల్ మనీ వచ్చింది. కాల్ మనీ సృష్టికర్తలు హైదరాబాద్లో ఓట్లు అడుగుతున్నారు. హైదరాబాద్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఢిల్లీ నుంచి నిధులు రావాలంటే, తెలంగాణ అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఇక్కడ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడా కలిసి పనిచేస్తే తప్ప అనుకున్న నిధులు రావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఢిల్లీకి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయాలు మాట్లాడమే కాకుండా తెలంగాణ సమస్యలు కూడా చెప్తున్నాను. న్యాయం చేయమని కోరుతున్నాను. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని చెప్తున్నాను. ఏ పార్టీని గెలిపిస్తే మంచిది అనేది ఆలోచించి మరీ ఓటు వేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక బండి ఉందనుకుందాం, ఉదాహరణ, ఒక పక్కన మంచి కోడెదూడను కట్టేసి మరో పక్కన దున్నపోతును కట్టేస్తే ఆ బండి ఇది ఇటులాగను అది అటులాగను బండి ముందుకు సజావుగా సాగదు. కాబట్టి రెండు పక్కల కూడా మంచి కోడెదూడల్ని కట్టేస్తే బండి సజావుగా ఒక పద్ధతిగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. రేపు జరిగే ఎన్నికలు చాలా ముఖ్యం, గెలిచే అభ్యర్థులు చాలా అవసరం. నీతి నిజాయితీగా పనిచేయాలి, మన కోసం పనిచేయాలి. ఇంత మునుపు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రేపు మన అభ్యర్థులు గెలిపించండి. బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించండి. తెల్లవారుతో 6 గంటలకు రోడ్ల మీదకు వచ్చి మీ కార్యక్రమాలన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.